ఇప్పుడే రంగం కార్యక్రమం అమ్మవారు భవిష్యవాణి చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోత్సవం, కోలాటల మధ్యన అంబారి ఊరేగింపు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే నిన్న మహంకాళి జాతర ప్రారంభమైనటువంటి సందర్భంలో మీరందరూ కూడా చూసినారు, లక్షలాది మంది సమక్షంలో అంటే నిన్న మధ్యరాత్రి 3 గంటల నుండి ఈరోజు ఉదయం 4 గంటల వరకు లక్షలాది మంది భక్తులు ఎప్పుడు చూసినా కానీ క్యూ లైన్ల దగ్గర దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. మరి ఆ లైన్ పెరుగుతూ 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 రాత్రంతా కూడా ఆ కార్యక్రమం జరిగింది. అంటే తెలంగాణలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మహంకాళి జాతర అంటే ఎంత భక్తిభావం ఉంటుంది అనడానికి నిదర్శనం. చిన్న పెద్ద అక్క చెల్లెళ్ళు బోనాలు సమర్పించడం, మరి యువకులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు చేసుకోవడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మరి అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా మరి దర్శనం చేసుకోవడం మనందరం చూసిందే. ఒకప్పుడు మహంకాళి జాతర జరిగిందంటే ముఖ్యమంత్రులు దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర బాగా వర్షాలు పడాలని, రైతాంగం సంతోషంగా ఉండాలని కోరుకుంటుండే. బట్ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం, నీటి ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంట్ ఇబ్బంది లేకుండా రైతాంగం అంతా సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఈ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి విషయం తప్ప రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాల పట్ల మరి ఈరోజు దేశం విదేశాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు జరిగినాయి. అయితే భవిష్యవాణిలో అమ్మవారు చాలా సంతోషంగా మాట్లాడినటువంటిది మీరు అందరూ విన్నారు, మీ మాధ్యమాల ద్వారా లక్షలాది మంది కూడా విన్నారు. చాలా గొప్పగా జరిగింది కార్యక్రమం. నిన్న లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మరి అమ్మవారు చెప్పడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. మన సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమైనవి, దేశ విదేశాల్లో కూడా బోనాల జాతర జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, మరి ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో మీరు చూస్తే లక్షల సంఖ్యలో భక్తులు, ప్రజలు, అక్క చెల్లెళ్ళు, మరి చిన్నారులు ప్రతి ఒక్కరు కూడా మరి బాగా దర్శనం చేసుకున్నప్పుడు మీ మీడియా మిత్రులు క్యూ లైన్లోకి పోయి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా చెప్పారు, చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి. రెండోది శివసత్తులు, మరి శివసత్తుల పాత్ర కూడా ప్రధానమైనటువంటి పాత్ర. వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు. తెలంగాణ రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలని 66 సంవత్సరాల నుంచి అడిగినాం, ఎవరు చేయలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా, అన్ని డిపార్ట్మెంట్లు, నేనందరికీ మీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎండోన్మెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా ఎండోన్మెంట్ ఈఓ గారు, ఇక్కడ మాంకాళి టెంపుల్ చైర్మన్ గారు, మా మెంబర్స్ అందరికీ, అదేవిధంగా దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇక్కడ వాలంటరీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి శాంతి భద్రతల పట్ల పోలీస్ యంత్రాంగం, వాళ్ళని కంటికి రెప్పలా మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ 275 సీసీ కెమెరాలతో నిఘా మధ్యన ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు, ఎందుకంటే పండుగ అంటే అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు ఎంతో ఉత్సాహంగా వస్తారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా. నిన్న సాయంత్రం పలారం పండ్లు
7 గంటలకు ప్రారంభమైతే ఉదయం 4:30 అయింది మరి ఈ రోజు అంబారి ఊరేగింపు తర్వాత మళ్ళా సాయంత్రం పాలారం పండ్ల ఊరేగింపు ఈవినింగ్ 7 గంటలకు మళ్ళా స్టార్ట్ అవుతుంది రేపు ఉదయం తోనే ఈ యొక్క జాతర కంప్లీట్ కావడం జరుగుతుంది కాబట్టి నేను మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియా ఆల్సో మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా మీరు నిన్న మధ్యరాత్రి నుంచి మరి ఇప్పటివరకు ఈ యొక్క కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు పూర్తి స్థాయిలో మీరు భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీరేమన్నా అడగండి అడగండి ఆల్రెడీ ఏంటంటే అన్ని కార్యక్రమాలు చేసినాము ఒక కార్యక్రమం ఉన్నది అది కొంచెం డిలే అయింది అంటే ఆ ప్రాసెస్లో డిలే అయింది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా చేస్తాం ఇబ్బంది ఏం ఏమి ఇబ్బంది లేదమ్మా సంతోషంగా ఉన్నారు 2 ఏళ్ళు కరోనా నేను పోయినసారి కరోనా లేకుండా కానీ భయపట్టి ఈ సంవత్సరం భయం లేకుండా మరి బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది ఓకేనా ఓకే.